Rajasudha Channel ki swagatham. Mana Rajasudha Channel dwara mari aneka jyotisha paramaina vishayalanno manam telusukuntunnam kada. Ee roju manam telusukoboye aasaktikaramaina amsam ee 2018 lo September maasamlo kanya rasi variki ela undabothundi. Mari kanya rasi vari graha sthiti manam telusukunnatlayite guruvu 2 inta sancharamu, sani 4 inta sancharamu, kuja ketula 5 inta sancharamu, rahu 11 inta sancharamu andi. మరి సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కొంత నష్టాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆచితూచి అడుగులేయండి. జాయింట్ వ్యాపారస్తులకి తమ పార్ట్నర్స్తో భాగస్వాములతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారికి నేత్ర సంబంధమైన వ్యాధులు, శిరోబాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తరచుగా మీ వాహనాలు చిన్న చిన్న ప్రమాదాలకు గురి అయ్యి రిపేర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందట. కన్యా రాశి వారికి సెప్టెంబర్ మాసంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడ ఏ మాట మీరు మాట్లాడినా కూడా ప్రతి విషయంలో కూడా మీకు వ్యతిరేకత చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందట. చాలా వరకు మీరు ముఖ్యమైన విషయాలు ఉంటే తప్ప ఎక్కువగా మీ మిత్రులతో కానీ శ్రేయోభిలాషులతో కానీ ఎక్కువగా సంభాషించకపోవడం మంచిది. ఎందుకంటే తరచూ అపార్థాలు ఎక్కువగా ఉన్నాయండి కన్యారాశి వారికి సెప్టెంబర్ నెలలో. 12 ఇంట అనేక గ్రహాల సంచారం వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ధన నష్టాలు, ధన వ్యయాలు, అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సెప్టెంబర్ మాసంలో అన్ని రంగాల వారికి కొంత మనోవ్యధ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే మీరు వచ్చే నెలకు వాయిదా వేసుకోండి. కోర్టు సమస్యలు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి ఈ నెలలో వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. రాని బాకీలు కూడా వసూలయ్యే అవకాశం లేదు. కాబట్టి తగు జాగ్రత్తలు ఈ సెప్టెంబర్ మాసంలో తీసుకోండి. ఎక్కువ శాతం మీరు దైవారాధనలో గడపడం వల్ల, ఎక్కువ మీరు శ్రీరామ తారక మంత్రాన్ని ఎక్కువగా పఠించడం వల్ల కష్టాలన్నీ తొలగి సెప్టెంబర్ మాసం కొంత మానసిక ప్రశాంతతతో మరి కన్యా రాశి వారు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్.